ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కెసిఎన్ఆర్ ఫ్యామిలీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ రోజున రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ధనుర్మాసం ప్రారంభం మరియు ముగింపు తేదీలు ఎప్పుడు అనేది చూద్దాము అలాగే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు ఏమి చేయాలి అనే విషయం గురించి కూడా ఈరోజు మీకు చెప్తాను ధనుర్మాసం ప్రారంభమయ్యే రోజునే మనం ధనుర్ సంక్రాంతి అంటారు ఈ మాసంలో గోదాదేవి రచించిన తిరుపావైను ప్రత్యేకంగా చదువుతారు అలాగే ఈ వ్రతాన్ని కాని యువతి యువకులు ప్రత్యేకంగా ఆచరిస్తారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగుస్తుంది అనే విషయం గురించి చెప్తాను ధనుర్మాసం డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఒకటి గురువారం నుండి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై రెండు శుక్రవారం అంటే మకర సంక్రాంతి రోజున ముగుస్తుంది ఇప్పుడు విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవటానికి ఈ ధనుర్మాసంలో ఏమి చేయాలి అనే విషయం గురించి చూద్దాము మార్గశిర పౌర్ణమి తర్వాత పాడ్యమి నుండి వైష్ణవులు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం ధనుర్మాసం ఈ ధనుర్మాసంలో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించి మధుసూదనుడు అనే నామాలతో శ్రీ మహావిష్ణువుని పూజించాలి ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమైనట్లే ఈ రోజు నుండి వైష్ణవాలయాల్లో ప్రత్యేకమైన అర్చనలు జరుగుతాయి మార్గలి వ్రతం అనే పేరుతో గోదాదేవి ఈ ధనుర్మాసం అంతా విష్ణు వ్రతాన్ని చేపట్టి రోజుకొక్క పాసురంతో స్వామిని కీర్తించింది మార్గశీర్షంలో మృగశిరతో కూడిన పౌర్ణమి ఎంతో శ్రేష్టం ఈ రోజున లవణం దానం చేయడం అంటే ఉప్పును దానం చేయడం మార్గశిర విధులను పాటించడం వల్ల అనంత పుణ్యఫలాలు లభిస్తాయి అలాగే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ధను సంక్రమణం రోజున నదీ స్నానాలు పూజలు భగవన్ నామస్మరణ చేయటం వలన చాలా మంచి జరుగుతుంది వైష్ణవ ఆలయాలను సూర్య ఆలయాలను ఈ ధనుర్మాసంలో దర్శించడం చాలా ఉత్తమం ఈ మాసంలో శ్రీ మహావిష్ణువును మధుసూదనుడు అనే పేరుతో పూజించాలి ఈ మాసంలో ఏ పుణ్యకార్యం చేసినా ఏ పని చేసినా ఓం దామోదరాయ నమ ఓం నమో నారాయణాయ నమ అంటూ ఏ పుణ్యకార్యం చేసినా కానీ ఏ మంచి పని చేసినా కానీ మనకు ఆ విష్ణుమూర్తి అనుగ్రహం తప్పక లభిస్తుంది మీకు ధనుర్మాసం యొక్క ప్రారంభ ముగింపు తేదీలు తెలిసాయి అనుకుంటున్నాను అలాగే ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును ప్రసన్నం చేసుకోవటానికి ఏమి చేయాలి అనే విషయం గురించి పూర్తిగా తెలిసింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్